हाई अंडी अंदर की नमस्ते वेलकम टू आंध्र किचन टिप्स मन वीडियो कोबरी रव कज्जिकायलु वीटनी चाला सुलभम इवी वारं 10 रोजुल पाटु स्टोर उंटाई मुंदुगा दीनि कोसम मोदटि कोबरीकायनि तीसुकोनि दानिकि कडिगेसि इला सन्नगा कट चेसुकोंडि दीनि मिक्सीलो वेसुकोनि आन आफ् चेस्ते मनकि कोबरि तुरुमु रेडी अयिपोतुंदि ई विधंगा तुरुमु रेडी चेसुकोवालि మీరు రవ్వ కొలుచుకోవడానికి వీలుగా ఒక కప్పుతో కొబ్బరి తురుమును కొలుచుకోండి. నేను తీసుకున్న ఇక్కడ కొబ్బరి తురుము కప్పున్నర వరకు వచ్చింది. దీనిలో రవ్వ అర కప్పు వరకు వేసుకోండి. కొబ్బరి తురుము ఎక్కువగా ఉండడం వల్ల కజ్జికాయలు ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ తక్కువగా వేసుకొని కొబ్బరి తురుముని ఎక్కువగా వేసుకోవాలి. కొబ్బరి తురుము రవ్వ బా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు స్టవ్ వెలిగించి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత మనం కొబ్బరి రవ్వ కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదండి దాన్ని వేసుకొని దీన్ని 5-6 నిమిషాల పాటు కొద్ది కలర్ చేంజ్ అయ్యి రవ్వ కొబ్బరి మంచి కలర్లో మంచి వాసనతో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కొద్ది కలర్ చేంజ్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేసిన కొబ్బరి కజ్జికాయలు చాలా రోజులు నిల్వ ఉంటాయండి, 10 రోజుల పైనే. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి దీనిలో 1 కప్ వరకు పంచదార వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చాలా కమ్మగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఈ స్టఫింగ్ని పక్కన ఉంచాలి. ఈసారి కొబ్బరి రవ్వతో కజ్జికాయలు చేసేటప్పుడు ఇదే ప్రాసెస్ ఇదే కొలతలతో చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇందాక కప్పుతోటే 2 కప్పులు మైదా తీసుకోండి. ఫైన్ లేయర్ క్రిస్పీగా ఉండడం కోసం దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే వేడి చేసిన డాల్డా అయినా వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. పిండికి మొత్తం నెయ్యి పట్టిన తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతి పిండిలా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు మద్దరా చేస్తూ పిండిని కలుపుకోండి. మరీ హెల్దీగా కావాలంటే ఇప్పుడు కలిపిన పిండి ముద్దని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని దీని చపాతీలాగా పలుచగా ఒత్తుకోవాలి. అవసరమైతే కొద్దిగా పొడిపిని చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోండి. మరీ పలుచగా ఒత్తుకోవాలి, మరీ దలసరిగా ఉండకూడదు. ఇప్పుడు ఈ విధంగా చపాతీలా చేసుకున్న తర్వాత ఈ చపాతీని కజ్జికాయలు ఉన్న మౌల్లో తీసుకొని అవసరమైతే కజ్జికాయల మౌల్కి మీరు నూనెనే రాసుకోవచ్చు, కొద్దిగా పొడిపిని చల్లొచ్చు. ప్లాస్టిక్ది అయితే ఏమీ చల్లకపోయినా చాలా బాగా వచ్చేస్తుందండి. ఈ విధంగా వేసిన తర్వాత 2 గ్యాపుల్లోని మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి రవ్వ మిశ్రమం ఎంత ఎక్కువ వేస్తే కజ్జికాయలు తినేటప్పుడు అంత రుచిగా ఉంటాయి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇలా తీసేస్తే కొబ్బరి రవ్వ కజ్జికాయలు ఈజీగా రెడీ అయిపోతాయి. షేపు బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మిగతా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అన్నీ ఒకే షేప్లో చక్కగా వస్తుందండి. స్టఫింగ్ కూడా వేసేటప్పుడు ఒక కొలతతో 1 స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని అన్నిటికీ ఒకే విధంగా వేసుకోండి. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ కజ్జికాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మీకు బాగా నూనె కాగిన తర్వాత వేసిన ఇవి తొందరగా వేగిపోయి మెత్తగా ఉంటాయి, కాబట్టి నూనె మరీ ఎక్కువ మరగన అవసరం లేదు. మీరు కొద్దిగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి కొంచెం నురగ తగ్గగానే ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా పెర్ఫెక్ట్గా కుదురుతుంది. పైన లేయరు క్రిస్పీగా లోపల స్వీట్ తగులుతూ తినే కొలిది తినాలనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సంబంధం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.